75 సంవత్సరాల భారత స్వాతంత్ర అమృతోత్సవ మహోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో స్వతంత్ర స్ఫూర్తి అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్, అదనపు కలెక్టర్ డేవిడ్ తో పాటు జిల్లాకు చెందిన 50 మంది తెలుగు, హిందీ, ఉర్దూ కవులు, రచయితలు పాల్గొన్నారు. స్వాతంత్ర స్ఫూర్తిపై తమదైన శైలిలో కవితలు, గేయాలు, పాటలు ఆలపించారు. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ ఆలపించిన కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కవులను సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర పోరాట పటిమ, విశిష్టత, స్ఫూర్తులను ప్రజలకు తెలుపడమే గొప్ప విషయమని అన్నారు. అనేక మంది కవులు స్వతంత్ర భారతదేశం, మన యొక్క భారతదేశంలో స్వతంత్ర భారతదేశం, మరి భారతదేశంలో మనమందరం కూడా స్వేచ్ఛగా సమానంగా మరి అందరం కూడా సుఖ సంతోషాలతో మనం అందరం కూడా దేశంలో జీవిస్తూ మరి మనందరినీ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కౌరవ కళాకారుల పాత్ర ఎంతో అనేది మన